యువతకు ఉన్నత స్థాయి విద్యను అందించడంలో చిత్తూరు జిల్లా మదనపల్లి బీటీ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణుప్రియ అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బీటీ కళాశాలలో విద్యార్థులు చదవాలని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి బీటీ కళాశాలలో అడ్మిషన్ పొందాలని విద్యార్థులకు సూచించారు. కళాశాలలో విద్యతో పాటు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ సెంట్రల్ లైబ్రరీ జిమ్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని కరెస్పాండెంట్ ముని రత్నమయ్య పేర్కొన్నారు. పత్రికా ముఖంగా మీరు ప్రచురిస్తారని కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. కమ్యూనికేషన్ వచ్చింది మన కమిషనరేట్ నుంచి. ఎయిడెడ్ కాలేజెస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మీడియా మిత్రులందరికీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన కాలేజీ యొక్క గొప్పతనాన్ని విశిష్టతను వాళ్ళు మీడియాలో మనకు వచ్చే విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయమంటూ మాకు ఆర్డర్స్ రావడం వలన మీ యొక్క సహాయ సహకారాలు మా అందరికీ కావాలని మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోమన్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నుండి కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్లో ఒక్కొక్క కోర్సులో ఎంత టార్గెట్ ఉండాలి, శాంక్షన్డ్ ఇంటేక్ ఎంత ఉంటే మనం ఎంత మందిని మనం అప్రోచ్ అవ్వాలి అని చాలా క్లియర్గా కమిషనరేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మన యొక్క కాలేజీ యొక్క పూర్వపరాలను వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా యథావిధిగా ప్రచారంలోకి తీసుకెళ్తూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకోవడం జరిగింది. దీంట్లో అందరము మేము కమిటీలు కానీ ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఆ రూట్ మ్యాప్ ద్వారా అందరినీ డివైడ్ చేసుకొని స్టాఫ్ అంతా కూడా రేపటి నుంచి కూడా మేము అడ్మిషన్ ప్రక్రియను మొదలు పెట్టాలి అని చూసుకుంటున్నాం. దాన్ని బట్టి నిర్ణయం జరిగిపోతుంది. అంతవరకు మనం చేతులు కట్టుకుని కూర్చోవలసిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరూ కష్టపడాలి, స్ట్రెంగ్త్ తీసుకొచ్చుకోవాలి. స్ట్రెంగ్త్ ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే కాలేజీ ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి సుమారు 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కాలేజీ మరొక 100 సంవత్సరాల పాటు మనం ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మనం శాశ్వతం కాదు. ప్రజలు విద్యా సంస్థల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు ఈ కాలేజీని అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి ఆశయం ప్రకారంగా మనం ఈ కాలేజీని నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని ప్రకారం మనం నిర్ణయాలు తీసుకొని మనం ఈ అడ్మిషన్స్ని ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ పీజీ కోర్సెస్ కూడా రివైజ్ చేయాలనుకుంటున్నాం. మనం ఇంటర్మీడియట్ కోర్సెస్లో కూడా ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ కాలేజీ ఇప్పుడు మంది ఒకటే, మిగతా అన్ని కార్పొరేట్ కాలేజెస్. ఇది బాయ్స్ ముఖ్యంగా, గర్ల్స్ కాలేజ్ ఉంది, విమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. మనకు మెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ బాయ్స్ జూనియర్ కాలేజ్ కానీ మన గవర్నమెంట్ స్థాయిలో లేదు. మన బీటీ కళాశాలే గవర్నమెంట్ కాలేజ్, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుస్తుంది. ఇది ఫీజులు కానీ పనిచేసే విధానం కానీ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని ఎవ్రీథింగ్ ఆన్ పర్ విత్ గవర్నమెంట్ కాలేజెస్. కాబట్టి ఈ కాలేజ్ మనం కాపాడుకుంటూ ఈ కాలేజ్ ద్వారా మరింత సౌకర్యాలను సదుపాయాలను విద్యార్థులకు, ఎందుకంటే మనం వెనుకబడిన వర్గం ఈ ప్రాంతం అంతా కూడా పశ్చిమ మండలాన్ని కూడా, అందుకోసం ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో ఎక్కువ ఎంత ఫీజులు కార్పొరేట్ కాలేజ్ కట్టి మనం నడిపించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ కాలేజీనే బలోపేతం చేసుకుంటూ మనం నడిపించాలనుకుంటున్నాం. ఈ కారణంగా నిన్నగా మొన్న మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కమిషనర్ నుంచి, కమిషన్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి. వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ప్రిన్సిపల్ గారు కమిటీ వేసి, ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ మెంబర్సు, మేమంతా కూడా కలిసి ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యంగా సంబంధిత తల్లిదండ్రులు కానీ, సంబంధిత స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ అక్కడికి వెళ్ళి సందర్శించి ప్రిన్సిపల్ గారితో స్టాఫ్తో మాట్లాడి మన కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ మీకు తెలుసు. ఎన్ఎస్ఎస్ ఉంది, ఎన్సిసి ఉంది, స్పోర్ట్స్ ఉంది, గేమ్స్ ఉంది, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్లేగ్రౌండ్స్ ఉన్నాయి. మనకు కావాల్సినంత స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛాయుత ప్రెమిసెస్ ఉంది, మనకు క్యాంపస్ ఉంది. కాబట్టి మీకు కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది, మనకు జిమ్ ఉంది, మనకు జిమ్ ఉంది, జిమ్ ఫెసిలిటీ మనకు ఉంది. కాబట్టి వీటన్నింటినీ మనం సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ విద్యార్థులను సత్పౌరులుగా
తీర్చిదిద్దడానికి విద్యారంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ మనకు అవకాశం ఉన్నాయి కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము చేతులు నమస్కరిస్తూ అర్థిస్తున్నాం. మేము మీరు మీరు అనుకుంటే ఏమైనా